హాయ్ నమస్తే, నేను మీ వాణి. వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో టేస్ట్గా ఉండే మసాలా రైస్ని 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు చేసుకునేలా కాకుండా మనం ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయాలి కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఓకే, ఈ మసాలా రైస్కి ఏమేమి కావాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఎలాగో తప్పకుండా చూసేయండి మీరు కూడా. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా మసాలా రైస్ని ఇలా నిమ్మకాయతో, ఆనియన్ తోటి, రైతాతోటి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్. చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడైనా ఒకసారి ఇలాగే చేస్తూ ఉంటాను తినాలనిపించినప్పుడు. నాన్ వెజ్ కూడా అంత ఎక్కువ తినబుద్ది కాదు కాబట్టి ఎగిటి వేసినట్టు ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇలా మసాలా రైస్ తిన్నట్టు ఉంటుంది, ఎగిటి కూడా ఏదనమాట. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఎలాగో తప్పకుండా మీరు కూడా చూసేయండి. నేను ముందుగానే రైస్ని పొలుగు పొలుగుగా, చూడు పొడి పొడిగా ఉండేలాగా వండి, పక్క నుంచి ఒక కప్పు నిండా రైస్ తీసి పక్కన పెట్టుకున్నాను. చల్లారి పెట్టుకున్నాను రైస్ని, ఒక కప్పు నిండగా తీసి పక్కన నుంచి వేసుకున్నాను. అంటే ఒక మనిషికి ఎక్కువ అవుతుందన్నమాట, అంత క్వాంటిటీ తీసుకున్నాను నేను. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాము. 4 టేబుల్ స్పూన్ వరకు వేశాను నేను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు దాల్చిన చెక్క 1 ఇంచంతా, 2 లవంగాలు, అనాస పువ్వు 2, అలాగే ఇవి ఉంటాయి కదా మొగ్గలు, లవంగాలు అంటారు కదా, వాటిని ఒక 4, బిర్యానీ ఆకు 2 తీసుకొని అలా తుంచి వేస్తున్నాను. అనాస పువ్వు వేసుకుంటే మనకి కొంచెం బిర్యానీ స్మెల్ వస్తుందన్నమాట, అందుకని ఒక 2 వేశాను. అవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 10 వరకు జీడిపప్పు పలుకులు వేస్తున్నాను. జీడిపప్పు వేసుకుంటే కమ్మదనం వస్తుందన్నమాట, అందుకే ఇలాంటి రైస్లోకి కొంచెం ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది జీడిపప్పులు. ఇప్పుడు అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలని అలా కట్ చేసి వేస్తున్నాను చిన్న ముక్కలుగా. మంచిగా అవి కూడా కొద్దిగా అలా కలుపుకొని ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని అలా చీలికగా కట్ చేసి వేస్తున్నాను. పొడవుగా చీలికలుగా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట. అలాగే కరివేపాకు అండి, ఒక 2 రెమ్మలు. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఆనియన్ అనమాట, ఒక గడ్డని అలా కట్ చేసి వేస్తున్నాను. మనకు ఆనియన్ ముందు ఎందుకు వేయలేదంటే టమాటా అవన్నీ కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి వేయలేదు. ఇలా మసాలా రైస్కి మధ్య మధ్యలో ఇలా ఆనియన్ తగిలితే బాగుంటుంది, అందుకే వెనక్కి వేసాను వాటిని టమాటా ముందు వేసి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, మనం మామూలుగా బిర్యానీలో అలాగైతే ముందు మనం ఆనియన్ వేసుకుంటాము, ఇలాంటి రైస్లోకి కొద్దిగా మనకి తినేటప్పుడు అలా తగిలితే బాగుంటుందన్నమాట ఆనియను. అలాగే ఎక్కువ అవసరం లేదండి, చిటికెడు పసుపు వేసుకోవాలి. అవి అంతా మంచిగా ఇప్పుడు కలుపుకొని ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాము. అది కూడా మంచిగా మనకి ఫ్రై అవ్వాలన్నమాట. చూసారు, మరీ ఫైన్గా అవన్నీ కూడా మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, టమాటా కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఆ విధంగా మనకి అయితే సరిపోతుందండి. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గనించుకుందాము. చూసారు కదా, ఆ విధంగా వస్తే సరిపోతుందన్నమాట. మరీ ఫైన్గా మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇలాంటి రైసుల్లోకి మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉండాలి కాబట్టి కొద్దిగా ఇలా ఉంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే మనకి ఫ్రై అయితే సరిపోతుంది. టమాటా సాఫ్ట్ అయిపోయింది కదా మంచిగా. ఇప్పుడు ముందుగానే మనం రైస్ తీసుకున్నాం కదా, అది అందులో వేసి మొత్తం మసాలా అంతా కూడా మనం వేసింది కూడా రైస్కి పట్టేలాగా కలుపుకుందాము. చాలా సింపుల్, 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి, టేస్ట్ బాగుంటుంది చూడండి. మంచి వాసన వస్తుంది కలుపుతుంటే. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని చూడండి, అలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు అందులో గరం మసాలా 1/2 టీ స్పూన్, అలాగే ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్ అండి, ఎక్కువ అవసరం లేదు. అలాగే కొత్తిమీర అనమాట ఫ్రెష్ది, కొద్దిగా వేసుకొని ఇప్పుడంతా కూడా మనం మంచిగా కలుపుకుందాము. అంతా రైస్లో కలిసేలాగా అంతా మంచిగా కలుపుకోండి. కలిపేసి ఒకసారి మూత పెట్టి 1 మినిట్ పాటు మనం వేసిన మసాలా అంతా రైస్కి పట్టాలి కాబట్టి మూత పెట్టుకుందాము. చూద్దాము, చూసారు కదా ఫ్రెండ్స్, మంచి గుమగుమలాడిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అనేది. మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇలాంటి వీడియోలు మంచి మంచి ఉన్నాయి, నా అకౌంట్లోకి వెళ్ళి చూడండి. నా వీడియోస్ చాలా బాగున్నాయి, ఒకసారి సెర్చ్ చేసి చూడండి, చాలా మంచి మంచి వీడియోసే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఈ గుమగుమలాడే మసాలా రైస్ని చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చని. అందుకనే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ఈ విధంగా చాలా బాగా కుదురుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మరో రెసిపీతో రేపు కలుస్తాను.